ఆడపిల్ల అంటే సహజంగా ఎవరికైనా సరే సానుభూతి ఉంటుంది ఆ సానుభూతిని క్యాచ్ చేసుకుంటూ క్రైమ్ చేసేవాళ్ళు ఉంటారు తప్పు చేసేవాళ్ళు ఉంటారు ఆ తప్పుల్ని నెత్తిన పెట్టుకోకూడదు ఖచ్చితంగా ఆడపిల్ల పట్ల పాజిటివ్గానే చూడాలి కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పుని తప్పుగా చెప్పి తీరాలి ఇప్పుడు మహిళ రెగ్యులర్లు చేసింది ఐదు నెలల నుంచి కన్నీళ్ళు కారుస్తున్నవాళ్ళు బోల్డ్ అంతమంది వాళ్ళ కన్నీరుకి ఎక్కడ కన్నీరు వాళ్ళు మొదట్లోనే మనం చెప్పుకున్నాం దాంట్లో జరుగుతున్నటువంటి పాత్ర అయితే ఒకటి తేడా ఉంది మోడీ సర్కార్ దాని మీద సమగ్ర దర్యాప్తు జరుపు ఉండాల్సింది అన్నటువంటి అయితే ఆ తర్వాత ఎప్పుడైతే తెకా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు జాయిన్ అయ్యారో అసలు విషయం అర్థమైపోయింది చివరికి ఇప్పుడు ఏమైపోయింది ఒకటో పేజీలో రావాల్సిన ఒకటో పేజీలోనే రెజ్యులర్ల దుర్మార్గం గురించి రెడ్యులర్ల మీద దుర్మార్గం గురించి వార్తలు రాసి అది అబద్ధపు కేసు తప్పుడు కేసు అని అందులో మైనర్ రెగ్యులర్ తండ్రి చెబితే అది కాస్త లోపల పద్నాలుగో పేజీలో రాసుకొచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే బా అమ్మాయికి అన్యాయం జరిగిందని ఫ్రంట్ పేజీను ఏ అన్యాయం జరగలేదు మేమే మోసం చేసామన్నది పద్నాలుగో పేజీలో రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఇకపోతే ఇక్కడ తాజాగా ఒక అమ్మాయి ఎవరో యో ఓయో రూమ్స్కి వెళ్ళిందట బాయ్ ఫ్రెండ్కి రెండు వేల రూపాయలు ఇవ్వడం కోసం ఇంకొక ఫ్రెండ్తో ఇద్దరిని కూడా దీంట్లోనే ఏది ఆ ఆన్లైన్లోనే ఫ్రెండ్షిప్ చేసిందంట ఇంకొకటి దగ్గర డబ్బులు తీసుకుని అస్లాం అనేవాడి దగ్గర రెండు వేల రూపాయలు తీసుకుని బాయ్ ఫ్రెండ్కి రెండు వేల రూపాయలు ఇచ్చిందంట దాంతో ఎస్లాం అనేవాడు తన ఫ్రెండ్ని ఈ అమ్మాయి దగ్గరికి పంపించి ఆ డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే చివరికి ఆ బాయ్ ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట అసలు ఇందులో సింపతి తీసుకురావడానికి అమ్మాయి వెళ్ళింది ఓయో రూమ్కి ఏదో రోడ్డు మీద కాదు లేదా వాడు ఏదో చావు బతుకుల మధ్యన ఉంటే త్యాగం చేయలేదు అంటే తనకి ఏదో అట్లాంటి అలవాటు లేకపోతే జరుగుతుందా ఓయో రూములు కట్టేయాలగలుగుతుంది ఇంకోటి రెండు వేల రూపాయల కోసం దిగజారేటువంటి అవసరం ఉందా ఈ రోజుల్లో ఇక్కడ తప్పు చేస్తున్న వాళ్ళని కాపాడడానికి వాళ్ళ కాలేదో చెప్పుకుంటారు దాన్ని మీడియా ప్రొజెక్ట్ రోజు కాస్త డెప్త్గా క్రాస్ చెక్ చేస్తే విషయం అర్థమైపోతుంది ఓయో రూములు ఇప్పుడు ఒక రకమైన వ్యభిచారానికి ఉపయోగపడుతున్నాయి ఓయో రూములు ఫ్యామిలీలు వెళ్తున్నారు సింగిల్స్ వెళ్తున్నారు సేమ్ టైం ఎవరైనా సరే ఇప్పుడు ఏది ప్రాస్టిట్యూట్స్ తీసుకెళ్ళాలన్నా సరే ఈ రూముల్లో బుక్ చేసేసుకుంటున్నారు ఒకళ్ళ ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది కాబట్టి లేదా ఇద్దరు ఆధార్ కార్డులు ఇస్తారు పోయేదే ఉంది అన్నటువంటి కాన్సెప్టే ఉంది కానీ ఇట్లాంటి వాటికి వాడుకుంటున్నారు ఇక్కడ అమ్మాయి తప్పు చాలా స్పష్టంగా కనబడుతుంది అందులో బ్లాక్ మెయిలింగ్ ఇట్లాంటివన్నీ కూడా పట్టుబడ్డప్పుడు పట్టుకున్నప్పుడు చెప్తూ ఉండేటువంటి వ్యవహారం రూముల దగ్గరికి వెళ్ళే అలవాటు లేకుండా రెండు వేల రూపాయల కోసం రూమ్ దగ్గరికి వెళ్ళేది అన్నప్పుడే తేడా ఉంది రెండు వేల రూపాయలకి రూమ్కి వెళ్తే వచ్చే డబ్బులు అదే రెండు వేల రూపాయలు వస్తుంది కదా అదే తీసుకునేటువంటి సిచ్యుయేషన్ కదా కాబట్టి ఇందులో ప్రతి ఒక్కళ్ళది తప్పు ఉంది అమ్మాయి తప్పుంది ఆ ఇద్దరు అబ్బాయిలది తప్పుంది ఎవరికి వాళ్ళు అమ్మాయిని వాడుకోవాలనుకున్నారు దాన్ని కాస్తే ఇప్పుడు ఇద్దరిది కేసు అవుతుంది అమ్మాయిల విషయాల్లో ఓవర్ యాక్షన్ చేసేటువంటి అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి అలాగే అబ్బాయిలతోని అడ్డు పెట్టుకొని వాడుకోవాలనుకునే అమ్మాయిలు కేసుల్లో ఇరుక్కుంటారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి యువదంతాలో